హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి ఈ ఆది దంపతులు ఇద్దరు సడన్ గా జాలీ ట్రిప్ అంటున్నారు ఇది క్యాజువల్ ట్రిప్ ఏనా లేకపోతే దీని వెనకాల ఏదైనా సీక్రెట్ ప్లాన్ ఉందా అయినా నాకెందుకులే వీళ్ళిద్దరూ కొన్ని రోజులు బయటికి వెళ్లడమే మంచిది ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇక్కడే ఉంటే రిషికి దగ్గరవుతారు రిషి వాళ్ళకి దగ్గరవుతాడు అది నాకు ఇష్టం లేదు వీళ్ళొక రెండు మూడు రోజులు బయటికి వెళ్ళినా నాకు ఆ సమయమే చాలు రిషి మనసు మార్చడానికి రిషి మైండ్ ని నా వైపు తిప్పుకోవడానికి వీళ్ళు బయటికి వెళ్ళడమే మంచిదిలే ఒకందుకు మంచి హ్యాపీగా ఫీల్ అవుతుంది దేవయాని ఇంకా మహేంద్ర జగతి మేడం ఉంటారు జగతి ప్లాన్ లో స్టెప్ వన్ అయిపోయింది ఇప్పుడు స్టెప్ టూ అని అంటూ ఉంటారు మహేంద్ర ఏం మాట్లాడుతున్నావు మహేంద్ర అని అంటారు జగతి మేడం అవును జగతి వదిన గారికి కాల్ చేసి చెప్పాం ఇప్పుడు మనం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాలి కదా రిషి దారులకి అని అంటూ ఉంటారు మహేంద్ర అవును మహేంద్ర పద మనం వసుధారా క్యాబిన్కి వెళ్దాం అని చెప్పి జైతి మేడం మహేంద్ర ఇద్దరు వసుధారా క్యాబిన్కి వెళ్తారు అక్కడే ఇంకా లంచ్ చేస్తున్న రిషి వసుధారాన్ని చూస్తారనమాట జగతి మేడం మహేంద్ర చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం లోపలికి రండి మేడం అని అంటూ ఉంటుంది వసుధారా లంచ్ చేసావా వసుదారా అని అడుగుతూ ఉంటారు జగతి మేడం హా మేడం కంప్లీట్ అయింది రిషి సార్ కూడా నాతో పాటే భోజనం చేశారు అని అంటుంది వసుధారా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగతి మేడం మహేంద్ర అప్పుడు రిషి పైకి లేచి డాడ్ వసుధారా కొన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానంది అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటాడు రిషి ఓ అవునా రిషి ఓకే ఓకే అని అంటూ ఉంటారు మహేంద్ర వెంటనే జగతి మేడం ఆ వసుధారా మనం అర్జెంటుగా ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి ఇప్పుడే మినిస్టర్ గారి దగ్గర నుండి కాల్ వచ్చింది సో మనం మీటింగ్ కండక్ట్ చేయడం మంచిది అని అంటూ ఉంటారు జగతి మేడం ఓకే మేడం నేను అటెండర్కి చెప్తాను అని అంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా అందరూ మీటింగ్ హాల్కి రీచ్ అవుతారు ఇంకా జగతి మేడం పైకి లేచి అందరికీ చెప్తూ ఉంటారు రిషి మహేంద్ర వసుధార లెక్చరర్స్ అందరూ మీటింగ్ కి అటెండ్ అవుతారు మినిస్టర్ గారు మాకు ఇందాకే కాల్ చేయడం జరిగింది మినిస్టర్ గారు ఒక నిర్ణయానికి వచ్చారు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని పోచంపల్లికి వాళ్ళని సర్వేకి పంపించాలని ఎందుకంటే పోచంపల్లిలో చాలా మంది చేనేత కార్మికులు ఉన్నారు వారు ఇప్పటికీ వాళ్ళ వృత్తిలోనే వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని స్కూల్స్ కి పంపించకుండా వాళ్ళని కూడా ఈ వృత్తిలోనే ఉంచేయాలనే భావనలో ఉన్నారు అందుకే అక్కడ అక్షరాస్యత తక్కువగా ఉంది మనం అక్కడికి వెళ్ళి అక్కడ సర్వే చేసి వాళ్ళకి పరిస్థితులని అర్థం చేసి స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసేటట్లు మోటివేట్ చేయాలి అని అంటూ ఉంటారు జగతి మేడం ఇంకా వసారా అందరూ క్లాప్స్ కొడతారు ఐడియా చాలా బాగుంది మేడం అని అంటూ ఉంటుంది ఇంకా నవ్వుతూ ఉంటారు జగతి మేడం అందుకే పోచంపల్లి వెళ్ళడానికి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ అయిన వసుధారా అండ్ రిషి వెళ్తారు అని చెప్తారు జగతి మేడం ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు మేడం అని అంటూ ఉంటారు వెంటనే మహేంద్ర రిషి చేపట్టుకుంటాడు ఉండు రిషి నువ్వేదైనా మాట్లాడాలి అనుకుంటే మీటింగ్ అయిపోయాక మాట్లాడు అని అంటూ ఉంటారు మహేంద్ర ఇంకా సైలెంట్ గా ఉంటాడనమాట రిషి ఇంకా ఇటువైపు లెక్చరర్స్ అయితే గుసగుసలాడుకుంటూ ఉంటారు నిన్నే వాడిని అరెస్ట్ చేశారు ఇప్పుడేమో ఒంటరిగా వసదారా రిషి సత్త పోచంపాలు వెళ్తుందంట ఏంటో అని అనుకుంటూ గుసగుసలాడుకుంటూ ఉంటారు చూడండి ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లలు బడికి వెళ్ళాలి పిల్లలు స్కూల్స్కి వెళ్ళి వాళ్ళ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయాలి వాళ్ళు అదే వృత్తిలో ఉండిపోకుండా వాళ్ళని లిటరేట్స్ చేయాలి అని చెప్పి జగతి మేడం చెప్తూ ఉంటారు ఇంకా మీటింగ్ అయితే ఫినిష్ అయిపోతుంది వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం నిజం చెప్పండి ఈ ఐడియా మీదే కదా అని అడుగుతుంది వసుధారా ఎలా వసు అని అంటూ ఉంటారు జగతి మేడం మేడం మీ గురించి నాకు తెలీదా ఈ ఐడియా మీదే అని నాకు అనిపించింది మేడం అని నవ్వుతూ తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది వసుధార ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా అప్పుడే రిషి జగతి మేడం మహేంద్ర క్యాబిన్లోకి వస్తారు జగతి మేడం మహేంద్ర ఇంకా వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు మిషన్ ఎడ్యుకేషన్ గురించి లోపలికి రావచ్చా మేడం అని అడుగుతాడు రిషి రాషి అని అంటారు జగతి మేడం లోపలికి వెళ్ళాక మేడం నాకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది అని అంటాడు ఏ విషయం రిషి అని అడుగుతారు మహేంద్ర అదే డాట్ పోచంపల్లితో పోచంపల్లి వెళ్ళాలన్నారు కదా వసుధారా నేను మాత్రమే అంటే అని అంటూ ఉంటాడు రిషి ఏమైంది రిషి తప్పేముంది అని అంటూ ఉంటారు జగతి మేడం అది కాదు మేడం ఇప్పుడు నేను కాలేజ్ ఎండిని కూడా కాదు నాకంటే మీరు వెళ్ళడమే కరెక్ట్ అన్నా కనిపిస్తోంది ఎందుకంటే మీరు కాలేజ్ హెడ్ అండ్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా మీకు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది సో మీరు వెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంటారనమాట రిషి అప్పుడు జగతి మేడం అంటారు రిషి నీకు చెప్పడం మర్చిపోయాం మేము ఒక రెండు మూడు రోజులు ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నాం అని అంటారు జగతి మేడం వెంటనే మహేంద్ర కూడా పైకి లేస్తారు అవును రిషి జగతి నేను హ్యాపీగా ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటున్నాం అని అంటూ ఉంటారు డాడ్ ఇది డిసైడ్ అయ్యారు నాకు కనీసం చెప్పలేదే అని అంటూ ఉంటాడు రిషి ఇప్పుడు చెప్పాను కదా రిషి నీకొక విషయం తెలుసా ట్రిప్కి వెళ్ళమని మమ్మల్ని ఎంకరేజ్ చేసింది ఎవరనుకుంటున్నావు మా వదిన గారు దేవయాని గారు అని అంటూ ఉంటాడు మహేంద్ర ఇటువైపు జగతి మేడంకి నవ్వొస్తూ ఉంటుంది పెద్దమ్మ వెళ్ళమని చెప్పారా అని అడుగుతాడు రిషి అవును రిషి కావాలంటే నువ్వు వదిన గారికి కాల్ చేసి అడుగు వదిన గారు కూడా ఇదే చెప్తారు పాపం మేము చాలా రోజుల నుండి స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాం కదా ఇంట్లోనే ఏముంటారు కాలేజీలో కూడా పెద్ద పని ఉండదు కదా ఏదైనా ఉంటే రిషి చూసుకుంటాడు మీరు వెళ్ళండి అని మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని అంటూ ఉంటాడు మహేంద్ర ఇంకా సైలెంట్గా ఉంటాడు రిషి ఇంకా జగతి మేడం రిషితో చెప్తూ ఉంటారు చూడు రిషి అక్కడికి వెళ్ళి జనాలతో మాట్లాడే తీరు కానీ వాళ్ళని మోటివేట్ చేయడంలో కానీ నువ్వే చాలా గొప్పగా చేస్తావు అందుకే నువ్వు పోచంపల్లి వెళ్లడమే కరెక్ట్ నీకు తోడుగా వసుధార వస్తుంది అంతే నువ్వు వసుదారాతో ప్రాబ్లం ఉందని అనుకుంటున్నావు కదా సరే వసుధారతో వెళ్ళి మాట్లాడు తన భర్తని కూడా రమ్మని చెప్పు అందులో తప్పేముంది అని అంటూ ఉంటారు జగతి మేడం నిజమే మేడం ఇచ్చిన ఐడియా బాగుంది వసుధారతో పాటు వాళ్ళ హస్బెండ్ని కూడా రమ్మంటే అప్పుడు నేను అతన్ని చూడొచ్చు అని అనుకుంటూ ఇంక సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి జగతి మన ప్లాన్ సక్సెస్ అయింది జగతి సక్సెస్ అని అంటూ ఉంటాడు మహేంద్ర ఎలా చెప్పగలవు మహేంద్ర రిషి సైలెంట్గా ఉన్నాడు కదా అని అంటూ ఉంటారు జగతి మేడం జగతి రిషి ఎవరు నా అబ్బాయి వాడి గురించి నాకు తెలీదా సైలెంట్గా వెళ్ళిపోయాడంటే ట్రిప్ కి రెడీ అవుతున్నట్టే జగతి అని అంటూ ఉంటారు మహేంద్ర ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు జగతి మేడం ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా రిషి ఇంటికి రీచ్ అవుతాడు అప్పుడే దేవయాని రిషిని చూస్తుంది రిషి ఏంటి ఇంత కోపంగా ఉన్నాడు అని అనుకుంటూ నాన్న రిషి అని దగ్గరికి వెళ్తుంది దేవయాని ఇంక రిషి దేవయాని పక్కన కూర్చుంటాడు ఏం నాన్న ఏమైంది అని అడుగుతూ ఉంటుంది దేవయాని పెద్దమ్మ డాడ్ మేడం ట్రిప్కి వెళ్తున్నారంట కదా అని అంటాడు రిషి ఆ అవున్నాన్న అని మనసులో వీళ్ళని పంపించడం మంచిదైతే అప్పుడు ఖచ్చితంగా రిషి కూడా నన్ను మెచ్చుకుంటాడు రిషి మనసులో నాకు ఇంకా మంచి స్థానం దొరుకుతుంది అని మనసును అనుకుంటూ అవునాన్న నేనే వెళ్ళమని చెప్పాను ఎందుకంటే ఇన్ని రోజులు పాపం ఇంట్లో ఉన్నారు వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా పాపం జగతి మహేంద్రకి యాక్సిడెంట్ అయ్యాక వాళ్ళు ఒక్కరోజు కూడా హ్యాపీగా ఉన్న రోజే లేదు అందుకే వెళ్ళొస్తే మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుందని నేనే చెప్పాను నాన్న నేనే చెప్పాను అని అంటూ ఉంటుంది దేవయాని అప్పుడు జగతి మేడం మహేంద్ర వస్తారు వాళ్ళు ఎక్కడ బయట నిజం పెట్టేస్తారేమోనని ఆ జగతి మహేంద్ర మిమ్మల్ని నేనే కదా రెండు మూడు రోజులు జాలీగా వెళ్ళమని చెప్పాను అని అంటూ ఉంటుంది దేవయాని వెంటనే జగతి మేడం మహేంద్ర ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఆ అవును అవును రిషి మమ్మల్ని అక్కయ్యే వెళ్ళమన్నారు అని అంటూ ఉంటారు జగతి మేడం ఇంకా తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు లేచి రిషి అప్పుడే ఇంకా దేవయాని చాలా గర్వంగా పైకి లేస్తూ చూసారా మీరు వెళ్ళడం నాకొకందుకు మంచిదే ఎందుకంటే రిషిని ఈ రెండు మూడు రోజుల్లో ఎలా నా గుప్పెట్లో ఉంచుకోవాలో నాకు బాగా తెలుసు అని అంటుంది దేవయాని వెంటనే మహేంద్ర నవ్వి అయ్యో వదినగారు మీకు ఇంకా జరుగుతున్నది అర్థం కావటం లేదు సరే మేమెందుకు మీకు సీక్రెట్ రివీల్ చేయాలి రేపు మార్నింగ్ మీరే చూడండి ఏం జరుగుతుందో తర్వాత మాట్లాడండి పద జగతి వెళ్దాం అని ఇంకా జగిత్యవాడ మహేంద్ర రూమ్లోకి వెళ్ళిపోతారు ఏంటి ఈ మహేంద్ర రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయమంటున్నాడు నాకు తెలియకుండా వీళ్ళు నా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని ఆలోచనలో పడుతుంది దేవయాని ఇది ఇలా ఉండగా వసుదార ఇంటికి రీచ్ అయ్యి చక్రపాణికి ఇంకా పోచంపల్లి వెళ్తున్న విషయమైతే చెప్తుందనమాట చక్రపాణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మా వసుదారా నువ్వు రిషి సర్ కలిసి వెళ్తున్నారంటేనే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా పోచంపల్లి వెళ్తున్నారు కాబట్టి చేనేత కార్మికులు ఉండే చోటు కాబట్టి వాళ్ళ స్వచ్ఛమైన హృదయాల్లాగే మీరిద్దరూ కూడా ఒక్కటవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రిషి సార్కి నీ గురించి నిజం తెలిసే రోజు రేపే అవ్వబోతుందని నాకెందుకో అనిపిస్తుందమ్మా అదే జరిగితే నా అంత సంతోషించే వ్యక్తి ఈ భూమిపైన ఎవరు ఉండరు అమ్మ వస్తారా నువ్వే ఏదో ఒక సమయం చూసుకొని రిషి సార్కి నిజం చెప్పే చెప్పే అమ్మా ఎందుకంటే చుట్టుపక్కల కూడా ఎవరు ఉండరు కదా అని అంటూ ఉంటారు చక్రపాణి లేదు నాన్న నిజమనేది రిషి సరే తెలుసుకోవాలి అప్పటి వరకు నేను ఎదురు చూస్తూనే ఉంటాను సరేనన్నా నాకు కొంచెం పని ఉంది అని చెప్పి ఇంకా వర్క్ చేసుకుంటూ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు ఫైల్స్ అవన్నీ ఇంకా రిపోర్ట్ చేసుకుంటూ ఇంక వర్క్ చేసుకుంటూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా ఇటువైపు రిషి ఏమో అటు ఇటు ఇంకా తిరుగుతూ వసుధారా వాళ్ళ హస్బెండ్ ఎలా ఉంటాడో చూసే అవకాశం నాకు వచ్చింది ఎస్ రేపు ఖచ్చితంగా అతన్ని చూడాలి అని అనుకుంటూ మెసేజ్ పెడతాడనమాట రిషి వసుధారాకి ఏం చేస్తున్నావు అని మెసేజ్ పెడతాడు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసుకుంటున్నాను సార్ అని వసుదారా మెసేజ్ పెడుతుంది రేపు పోచంపల్లికి ఎవరెవరు వస్తున్నారు అని అడుగుతాడు అనమాట రిషి కావాలనే ఇటువైపు వసుదారా హ్యాపీగా ఫీల్ అవుతూ సార్ మీరు ఏ ఉద్దేశాలు అడుగుతున్నారో నాకు అర్థమైంది సార్ అని అనుకుంటూ నేను సార్ అని అంటుంది వసుదారా నువ్వు ఒక్కదానివే వస్తున్నావా అని మెసేజ్ పెడతాడు రిషి ఏ సార్ మీరు ఇంకెవరైనా రావాలని కోరుకుంటున్నారా అని మెసేజ్ పెడుతుంది వసుధారా ఈ పొగరు కరెక్ట్గా ఎప్పుడు సమాధానం చెప్పదు గుడ్ నైట్ అని మెసేజ్ పెట్టేస్తాడనమాట రిషి ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది వసుదారా సర్ ఖచ్చితంగా మీరు నా భర్తని చూస్తారు ఎందుకంటే నా భర్త మీరే కాబట్టి అని మనసులో అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుదారా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా దేవయాని అప్పుడే ధరనిచ్చిన కాఫీ తాగుతూ ఈ మహేంద్ర మార్నింగ్ ఏదో అద్భుతం జరుగుతుంది చూస్తూ ఉండండి అన్నాడు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది దేవయాని అప్పుడే రిషి బ్యాగ్తో కిందకి వస్తూ ఉంటాడు ఇంకా వెంటనే షాక్ అయిపోతుంది దేవయాని పైకి లేస్తుంది నాన్న రిషి ఏం నాన్న ఎక్కడికి అని అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ పోచంపల్లి వెళ్తున్నాను పెద్దమ్మ అని అంటాడు రిషి ఏంటి పోచంపల్ల ఎక్కడ ఎందుకు నాన్న అని అంటూ ఉంటుంది అదేంటి దేవయాని ఓ నేను నీకు నిన్న చెప్పడం మర్చిపోయాను పోచంపల్లి సర్వే పనిపైన రిషి వసుదారా కలిసి పోచంపల్లి వెళ్తున్నారు దేవయాని అని అంటారు ఫనీంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది దేవయాని అప్పుడే జగతి మేడం మహేంద్ర ఇద్దరు ఇంకా లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు సారీ రూమ్ నుండి బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటారనమాట జగతి మేడం మహేంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటుంది దేవయాని ఓ అదా వీళ్ళ ప్లాను నన్ను ఏమార్చి వీళ్ళు కావాలని రిషిని ఆ వసదాలతో ఒంటరిగా పంపించాలనేగా ఇదంతా చేస్తున్నారు అని మనసులో అనుకుంటూ నాన్న రిషి నువ్వెళ్ళడం ఎందుకు నాన్న వేరే ఎవరైనా అని అంటూ ఉంటుంది దేవయాని లేదు పెద్దమ్మా ఇది నా బాధ్యత నేను మాత్రమే వెళ్ళాలి అని అంటూ ఉంటాడు రిషి అది కాదు నాన్న జగతి మహేంద్రలలో ఎవరైనా అని అంటూ ఉంటుంది దేవయాని లేదు పెద్దమ్మా నిన్న మీరే చెప్పారు కదా డాడ్ మేడం జాలీగా ట్రిప్కి వెళ్ళి ట్రిప్ని ఎంజాయ్ చేయడం కరెక్ట్ పెద్దమ్మా కరెక్ట్ అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అయినా నేను వెళ్తున్నాను పెద్దమ్మ బాయ్ అని చెప్పేసి ఇంకా కారులో బయలుదేరుతాడు రిషి షాక్లో ఉండిపోతుంది దేవయాని ఇటువైపు జగతి మేడం మహేంద్ర దేవయాని దగ్గరికి వస్తారు అక్కయ్య మీ ఆశీర్వాదం మాకు కావాలి మీరు ఆశీర్వదిస్తే మేము కూడా కొన్ని రోజులు అని అంటూ ఉంటుంది జగతి ఏయ్ జగతి ఇదంతా మీరు కావాలనే చేశారు కదా అని అంటూ ఉంటుంది దేవయాని అయ్యో వదినగారు ఏది ఎవరు కావాలని చేయరు వదినగారు దేవుడు ఏది తలుచుకుంటే అదే జరుగుతుంది ఎప్పుడు జరగాల్సిన పనులు అప్పుడే జరుగుతాయి ఇలా జరగాలని రాసిపెట్టుంది కాబట్టి ఇలా జరిగింది మీరు మేము అందరం ఈ నాటకంలో పాత్రదారులమే కదా అని అంటూ ఉంటాడు మహేంద్ర ఇంకా నవ్వు వస్తూ ఉంటుంది జగతి మేడంకి మహేంద్ర పదం అసలే రిషి వసుదారా ఇద్దరు పోచంపల్లి వెళ్తున్నారు పనులన్నీ మనమే చూసుకోవాలి మహేంద్ర అని రూంలోకి వెళ్ళిపోతారు జగతి మేడం ఇంకా ఏమీ చేయలేక చాలా కోపంగా జలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది దేవయాని ఇది ఇలా ఉండగా ఇటువైపు వసుదారా కూడా ఇంకా తన ఫైల్స్ అన్నిటిని రెడీ చేసుకొని రిషి కార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే చక్రపాణి వసుధార దగ్గరికి వచ్చి అమ్మ వసు ఇదిగో అమ్మా తీసుకో దారిలో వెళ్ళేటప్పుడు లంచ్ టైం అప్పుడు మీకు ఆకలి వేస్తే లంచ్ మీకోసం వండి బాక్స్లో పెట్టాను తీసుకోండమ్మా అని అంటూ ఉంటారు చక్రపాణి థ్యాంక్స్ నాన్న అని చెప్పే అంటుంది వసుదారా అప్పుడే రిషి కారు వస్తుంది ఇంకా రిషి వసుదారాని చక్రపాణిని చూస్తాడు ఇంకా వెనకాల ఎవరైనా ఉన్నారా అని తొంగి తొంగి చూస్తూ ఉంటాడు ఆయన వసుదారా చక్రపాణి తప్ప ఎవ్వరూ కనబడరనమాట రిషికి సరే నాన్న వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పేసి ఫ్రంట్ సీట్లో రిషి పక్కన కూర్చుంటుంది వజుదారా ఇంకా రిషి వజుదారా వైపు చూస్తూ ఉంటాడు చక్రపాణి అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు బాబు జాగ్రత్త అమ్మా జాగ్రత్త బాయ్ అని చెప్తూ ఉంటారు చక్రపాణి వెళ్ళొస్తాం నాన్న అని చెప్పి ఇంకా కార్లో స్టార్ట్ అవుతారు పోచెంపల్లికి రిషి వసుదారా ఇంకా రిషి వసుదార అడుగుతూ ఉంటాడు ఏంటి మీ నాన్నగారు మాత్రమే ఉన్నారు అని అడుగుతాడనమాట రిషి ఇంకెవరుండాలి సార్ అని అంటుంది వసుదారా పోగరు అని మనసులో అనుకుంటూ ఏం లేదులే అని అంటాడు రిషి అవును సార్ మీరు నిన్న మెసేజ్లో ఏదో పెట్టారు కదా నీతో పాటు ఎవరైనా వస్తున్నారా అని ఎవరు రావాలనుకుంటున్నారు సార్ మీరు అని అడుగుతుంది వసదారా ఎవరంటే ఎవరో ఒకరు అని అంటూ ఉంటాడనమాట రిషి అదే సార్ ఎవరనుకుంటున్నారు అని అడుగుతుంది వజదారా కావాలని నా నోటి నుండి నీ భర్త అనే రావాలని నువ్వు ఇలా చేస్తున్నావు కదా వజదారా నేను ఎప్పటికీ ఆ మాట అనను అని అనుకుంటూ ఉంటాడు రిషి సార్ ఇప్పుడు మిమ్మల్ని ఆట పట్టిస్తున్నా కానీ నిజం తెలుసుకున్నాక మీరు నాకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ ఫీల్ అవుతారు అని మనసులో అనుకుంటూ సార్ మీరు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో నాకు అర్థమైంది నా మెడలో ఈ నల్ల పుసలు ఉంది కాబట్టి తను నా భర్త లెక్కే కదా నా భర్త నాతో పాటు వస్తున్నట్టే కదా సార్ వస్తున్నట్టే కదా అని అంటుంది వసుధార ఈ పొగరికి బాగా ఎక్కడ ఎలా సమాధానం చెప్పాలో తెలుసు అని ఇంకా అలా వసుదారా వైపు చూస్తూ ఉంటాడు రిషి వసుదార హ్యాపీగా ఇంకా అలా మొత్తం ఇంకా కారులో వెళ్తూ జర్నీని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్